మన్యం వీరుడు కొమరం భీం ఆయన జీవితాంతం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు నిజాం తొత్తులను రజాకారులను ఆదిలాబాద్ అడవి నుంచి పారిపోయేలా చేశారు దాదాపు పదేళ్లు భీం పేరు చెబితే నిజాం మనుషుల గుండెల్లో భయాన్ని పుట్టించారు గోండులు ధైర్యంగా బతికే రోజులు తీసుకొచ్చారు అయితే భీం పోరాటం అంతా నిజాంకు వ్యతిరేకంగానే సాగింది నిజాం దురాగతాలను ఎదుర్కొనేందుకు భీం స్వాతంత్ర్య పోరాటం చేశారు ఆయన పోరాటం అంతా అడవుల్లోనే సాగింది బయట ప్రపంచం పట్టించుకున్నా పట్టించుకోకున్నా కూడా తన వారి కోసం అడవుల్లోనే స్వాతంత్ర్య సంగ్రామం చేశారాయన అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీం క్యారెక్టర్ మీద సినిమా తీస్తున్న విషయం తెలిసిందే అయితే రాజమౌళి ఒక విషయం ముందే క్లారిటీ ఇచ్చారు అల్లూరి సీతారామరాజు కొమరం భీం పాత్రలు ఉంటాయి కానీ ఇది కల్పిత కథ అని చెప్పారు ఇంకా చెప్పాలంటే నిజమైన పాత్రలకు దూరంగా ఉంటుందన్నారు అయితే నిజ జీవితంలో పెళ్లిళ్ళు లేకున్నా ప్రేమ కథలను పెట్టారు ఎంతవరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎన్టీఆర్కు ముస్లిం గెటప్ వేయడంపై ఆదివాసీలు భగ్గుమంటున్నారు ఆదివాసీ నేత ఎంపీ సోయం బాబురావు ఏకంగా రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు ఇంకా చెప్పాలంటే బీజేపీ ఎంపీగా ఉన్న బాపురావు ఆదివాసీలను అవమానించారని కోర్టుకు వెళ్తామనడంతో వివాదం మరింత ముదిరింది మరికొంతమంది ఆదివాసీ నాయకులైతే ఏకంగా థియేటర్లలో సినిమా ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ హెచ్చరించటం విశేషం జీవితాంతం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు నిజాం మనుషుల చేతుల్లోనే భీం ప్రాణాలు కోల్పోయారు అలాంటిది మీరు నిజాం సామాజిక వర్గపు మనిషిగా ఎలా చూపిస్తారని భగ్గుమంటున్నారు ఆదివాసీ గోండులు ఇటు రాజమౌళి నుంచి కానీ టాలీవుడ్ నుంచి కానీ వినిపించే మాట ఒక్కటే కేవలం ఒక్క సీన్ ఆధారంగా వివాదం రేపడం మంచిది కాదు పూర్తి సినిమా వచ్చాక చూసి చెప్పమంటున్నారు అయితే పబ్లిసిటీ కోసం కావాలనే రాజమౌళి ఆ గటప్ వేశారనే కామెంట్ కూడా ఉంది ఎందుకంటే ముస్లిం గెటప్లో మారువేషం వేసి భీమ్ నిజాం మనుషుల పనిపట్టి ఉండొచ్చు దాన్నే భీం లుక్లో చూపించడంతో వివాదం రేగింది పైగా కొండల మధ్య నుంచి బయటకొస్తున్నట్లుంది జోడేఘాట్ కొండల్లోనే భీమ్ పోరాటమంతా సాగింది కాబట్టి ముందే ఏదో ఊహించుకొని చేయడం మంచిది కాదని ఆర్ఆర్ఆర్ టీం కొన్ని మీడియా సంస్థలకు సమాచారం ఇచ్చారట అయితే వివాదం రేపడం ఎందుకు ఏమీ లేదని చెప్పడం ఎందుకని కొంతమంది కామెంట్ చేస్తున్నారు సినిమా పబ్లిసిటీని ఖర్చు లేకుండా చేసుకోవడం రాజమౌళి తర్వాతే ఎవరైనా కాబట్టి ఆర్ఆర్ఆర్ అనే మూవీ ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది చిన్న వివాదం పెద్ద పబ్లిసిటీ అనే టాక్ కూడా ఉంది అయితే మరి ఆర్ఆర్ఆర్ టీం ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తుందో ముందు ముందు తేలిపోనుంది